ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో కొత్త శోభతో కాంతులీనుతున్న శ్రీవారి పుష్కరిణి, మరమ్మత్తులు పూర్తయి నీటితో కళకళలాడుతున్న కోనేరు. ముగ్ధ మనోహరంగా అనుగ్రహించిన ఆది దంపతులు, తిరుపతి కపిల తీర్థంలో నేత్ర పర్వంగా ఊంజల్ సేవ. మిన్నంటిన ఉజ్జయిని మహంకాళి బోనాల సంబరం, ఘనంగా రంగం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న భవిష్యవాణి. తిరుచానూరులోనూ ప్రోటోకాల్ విఐపి దర్శన విధానం, ఆగస్టు 1 నుంచి అమలు చేయనున్న తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలో స్వామి పుష్కరిణి నీటితో కలకలలాడుతోంది. ఎన్నో పుణ్యతీర్థాలను తనలో నిక్షిప్తం చేసుకుని భక్తులకు పుణ్య ఫలాలను అందిస్తున్న శ్రీవారి పుష్కరిణి నవ్య శోభతో కాంతులీనుతోంది. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మరమ్మతుల నిమిత్తం నెల రోజుల పాటు పుష్కరిణిని మూసివేశారు. మరమ్మతులను పూర్తి చేసి నీటితో నింపారు. దీంతో పుష్కరిణి కొత్త శోభగులతో శ్రీవారి భక్తులకు కనువిందు చేస్తోంది. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల్ సేవ ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం కపిలేశ్వరునికి ఊంజల్ సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా కామాక్షి సమేత స్వామివారిని సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకార భూషితులను చేశారు. ఊంజల్ మంటపంలో ఏర్పాటు చేసిన ఊయలలో ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. వేదం నాదం గీతం సైతంగా ఆది దంపతుల ఊంజల్ సేవ నయన మనోహరంగా సాగింది. ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న కామాక్షి కపిలేశ్వరులకు భక్తులు నమస్సులు అర్పించారు. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య జన్మస్థలమైన తాళ్లపాకలోని శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయం, శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సాయం సంధ్య వేళలో కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామికి ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం తిరుచుపై ఆశీనులు గావించారు. మరోవైపు శ్రీ చెన్నకేశవ స్వామివారు రాజగోపాల అలంకారంలో అశ్వవాహనంపై వెంచేపు చేయించిన అర్చక స్వాములు పార్వేటోత్సవం నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల గుండా ఊరేగింపుగా సమీపంలోని సెమీ వృక్షం వద్దకు వేంచేపు చేసి అక్కడ ఆగమోక్తంగా పార్వేటోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారి పార్వేటోత్సవాన్ని వీక్షించి తరించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బజారు వీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని శాకంబరి అలంకారంలో కొలువు తీర్చారు. వివిధ రకాల శాఖల మధ్య కొలువు తీరిన అమ్మవారిని మహిళలు కుంకుమార్చనలతో అర్చించారు. ఆపై ప్రత్యేక పూజలు హారతులు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో సకాలంలో వర్షాలు కురవాలని స్వామివారికి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ సమీపంలోని చెరువు నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు నీళ్ల బిందెలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని శ్రీ మల్లికార్జున స్వామివారికి ఘటాభిషేకాన్ని నిర్వహించారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన ఘటాభిషేకం భక్తులకు మధురానుభూతిని పంచింది. విజయవాడ నగరం కానూరులో కొలువైన పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. వివిధ రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామివారికి నిర్వహించిన అభిషేకంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. అనంతరం పరిమళ భరిత పుష్పాలతో స్వామివారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. సికింద్రాబాద్లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాన ఘట్టమైన రంగం వైభవంగా జరిగింది. ఆలయంలో ఆషాఢ బోనాల ఉత్సవం మిన్నంటింది. సకాలంలో వర్షాలు కురిసే దేశం సుభిక్షంగా ఉంటుందని రంగంలో భవిష్యవాణి తెలిపింది. వేలాది మంది భక్తులు రంగం ఘట్టాన్ని వీక్షించి పులకించారు. ఈ సందర్భంగా పోతురాజుల గంభీర వేషధారణలు ఆకట్టుకున్నాయి. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలను శిరస్సును ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించుకున్నారు. మహంకాళి వేషధారణలో కళాకారుల నృత్యాలు అలరించాయి. డప్పు వాయిద్యాలు మేళతాళాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రోటోకాల్ విఐపి దర్శన విధానం అందుబాటులోకి రానుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి అమలు చేయడానికి టీటీడీ అధికారులు సన్నాహాలను సిద్ధం చేశారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు
వీరలక్ష్మిగా నిత్య పూజలు అందుకునే పుణ్యక్షేత్రం. తిరుమల శ్రీవారితో సమానంగా ఉత్సవాలన్నీ జరిగే చోటు. ఇటీవల కాలంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఇందులో భాగంగా భక్తులకు సులభంగా అమ్మవారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసింది. అలాగే ప్రత్యేక దర్శనాలను, శీఘ్ర దర్శనాలను ఏర్పాటు చేసింది. ఒకనాడు 10,000 మంది భక్తులు వస్తుండగా ప్రస్తుతం ఈ సంఖ్య నిత్యం 20,000ను మించుతోంది. అలాగే అమ్మవారికి వివిధ రకాల ఆర్జిత సేవలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సేవలకు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నిత్యం నిర్వహించే అమ్మవారి కుంకుమార్చన సేవకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. గతంలో రోజంతా నిర్వహించే ఈ సేవను భక్తుల రద్దీ దృష్ట్యా క్రమబద్ధీకరించారు. ప్రస్తుతం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కుంకుమార్చన సేవను నిర్వహిస్తున్నారు. మరోపక్క తిరుమలేశుని దర్శనానికి తరలివచ్చే ప్రముఖులు కూడా శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి కూడా వస్తున్నారు. అయితే ప్రముఖుల రాక సందర్భంలో తిరుచానూరులో సామాన్య భక్తులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో గుర్తించింది. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రోటోకాల్ వర్తించే ప్రముఖులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు తిరుచానూరులో 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభించనున్నారు. టికెట్ ధరను 250 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే ప్రముఖులకు వేదాశీర్వచనం, ప్రసాదాలను అందిస్తారు. అలాగే ఉదయం వేళ 11:30 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు ప్రముఖులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనం కోసం వచ్చే ప్రముఖులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులను తీసుకురావాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో కాకుండా ఇతర సమయాల్లో వచ్చే ప్రముఖులు మహాలగులో అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ధర్మకర్తల మండలి తీసుకున్న ఈ నిర్ణయం వలన సామాన్య భక్తులు ప్రముఖుల రాక సమయంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు దోహదపడనుంది. తిరుచానూరు అమ్మవారి ఆలయానికి ప్రతి రోజు కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా వారాంతరాల్లో కూడా దాదాపు 40,000 మంది వస్తున్నారు. సరాసరి మీద 25,000 నుంచి 35,000 మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ప్రత్యేక పర్వదినాల్లో 60-70,000 మంది కూడా వస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ప్రణాళికాబద్ధంగా ఆలయ అన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో అమ్మవారి ఆలయానికి సంబంధించి కూడా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని అనుకున్నాము. ఎందుకంటే వీళ్ళు ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చి సామాన్య భక్తులు దర్శనం చేసుకునే క్రమంలో మనకు ఆ లైన్ ఇంటరప్షన్ అవ్వడం భక్తులకి అసౌకర్యంగా ఉన్నట్లు గమనించడం జరిగింది. ఈ నేపథ్యంలో అమ్మవారి టెంపుల్లో కూడా ప్రస్తుతానికి మధ్యాహ్నం పూట 1/2 గంట, సాయంత్రం పూట 1/2 గంట, మొత్తం 1 గంట పాటు వీఐపీ బ్రేక్ దర్శన్ పరిచయం చేస్తున్నాము. దీనివల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ స్పెసిఫైడ్ టైమింగ్స్లోనే వీఐపీలు రావాలని చెప్పి అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఆ రకంగా ఇంకా సామాన్య భక్తులు దర్శనం చేసుకునేటప్పుడు ఇంటరప్షన్ లేకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధతో దర్శించుకోవచ్చు. ఇక వీఐపీ బ్రేక్ దర్శనం వలన ఆలయ సమయాల్లో మార్పు జరిగిందని, వీఐపీలు బ్రేక్ దర్శనానికి 1 గంట ముందు రిపోర్టు చేయాలని తిరుచానూరు ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీఓ మునిరత్నం రెడ్డి తెలిపారు. వీఐపీ దర్శనానికి కోరిన వారు ముందస్తుగా టెంపుల్లో ఆలయం ఏఈఓ గారికి కానీ సూపరింటెండెంట్ గారికి కానీ దరఖాస్తు పంపించాలి. ఆ దరఖాస్తుతో కూడా ఐడి ప్రూఫ్ కూడా పెట్టాలి. ఉదయం బ్రేక్ దర్శనానికి 8 గంటల లోపల, అదే మరి సాయంత్రం బ్రేక్ దర్శనానికి సాయంత్రం 3 గంటల లోపల తమ యొక్క రిక్విజిషన్ ఫామ్స్ని టెంపుల్ వారికి అందజేస్తే అది శాంక్షన్ స్క్రూటినీ అయిన తర్వాత, శాంక్షన్ తర్వాత మెసేజ్లు పంపిస్తాము. దాన్ని బట్టి వీఐపీలు వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి పాత్ర కృపకు పాత్రగాను కోరుకుంటున్నాము. అదేవిధంగా టెంపుల్లో ఒక 1/2 అవర్ తెల్లవారు సుప్రభాతం ముందు 1/2 అవర్, అదే మరిగా ఏకాంతసేవ తర్వాత 1/2 అవర్, అంటే ఇంతకుముందు టైం కంటే కూడా 1/2 అవర్ ముందు 1/2 అవర్ వెనక్కి ఒక 1 అవర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అది కూడా దాని తర్వాత కళ్యాణోత్సవము
రోజు 12 నుంచి 11 వరకు ఉండేదాన్ని 10 నుంచి 11 వరకు కళ్యాణ చుక్కను మార్పు చేస్తున్నాము. ఈ విఐపి బ్రేక్ దర్శనము తర్వాత కుంకుమార్చన టైము ఈ రెండు టైములు కాకుండా మిగతా ఏ టైంలో వచ్చినా అందరూ కూడా తిరుమల తరహాలోనే లఘుదర్శనం చేసుకోవాల్సిన ఏర్పాటు చేస్తున్నాము. మొత్తం మీద తిరుచానూరులో విఐపి బ్రేక్ దర్శనంతో ఇకపై ఎటువంటి అంతరాయాలు లేకుండా సామాన్య భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం మరింత సులభంగా కలగనుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. సింహాద్రి అప్పన్నగా భక్తులను దివ్యంగా అనుగ్రహిస్తున్న స్వామివారి సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని సకల శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర షోడశోపచారాలను నిర్వహించాక మంగళహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి గరుడోత్సవం కనుల పండుగగా సాగింది. హైదరాబాద్ భోలక్పూర్లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో అభిషేకాలు జరిగాయి. ఆషాఢమాసం సోమవారం సందర్భంగా పరమశివుడికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. విభూది, చందనం, పుష్పమాలలతో అలంకరించారు. బిల్వపత్రాలు, పుష్పాలతో అర్చించి మంగళహారతులు సమర్పించారు. స్వర్ణాభరణాలు, నాగాభరణంతో దివ్యంగా అనుగ్రహించిన మల్లికార్జున స్వామివారిని దర్శించి జంట నగరవాసులు పులకించారు. ఆలయ ఆవరణలోని రావి చెట్టు వద్ద నాగదేవతలకు భక్తులు పూజలు చేశారు. అలాగే కూకట్పల్లిలోని శ్రీచక్ర అధిష్టాన ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం, అర్చనలు జరిగాయి. స్వామివారికి విశేష పరిమళ ద్రవ్యాలు, ఫలరసాలు, పవిత్ర జలాలతో నమ్మక చమకాలను పారాయణం చేస్తూ అభిషేకం చేశారు. గజ, పుష్పమాల, విభూది, చందనం, కుంకుమతో శోభాయమానంగా అలంకరించారు. శాస్త్ర నామార్చనలు జరిపి మంగళహారతులిచ్చారు. అనంతరం శ్రీచక్రానికి కుంకుమార్చనలు చేశారు. విజయనగరంలో పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. ఆషాఢమాసం సోమవారం సందర్భంగా పవిత్ర జలాలతో రామలింగేశ్వర స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలతో శంకరుని అలంకరించి హారతులిచ్చారు. అలాగే విజయనగరం సంతపేటలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తుల శివనామ స్మరణలతో మారుమ్రోగింది. స్వామివారికి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేశాక బిల్వ పత్రాలతో అర్చించారు. భక్తులు స్వామివారిని దర్శించి పరవశులయ్యారు. అదేవిధంగా విజయనగరం గుంచిలోని శ్రీ ఉమామహేశ్వర శివ పంచాయతన ఆలయంలో అభిషేకం జరిగింది. పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశాక పలు రకాల పుష్పాలతో లింగాష్టకాల సహితంగా పుష్పార్చన నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఐశ్వర్యనగర్లో శ్రీకృష్ణ స్వామివారికి పల్లకీ సేవ జరిగింది. ముందుగా పరమాత్మునికి పంచామృతాలతో అభిషేకం చేసి పుష్పశోభితంగా అలంకరించారు. నివేదనలు సమర్పించాక ఉత్సవమూర్తిని అలంకరించి చక్కటి పల్లకీపై కొలువు తీర్చి ప్రాకారోత్సవం జరిపారు. భక్తులు భజనలు చేస్తూ స్వామివారి పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా మడకసిర మండలం కోట గ్రామంలోని పురాతన శివశంకర ఆలయంలో ఆషాఢమాస పూజలు జరిగాయి. పురాతనమైన ఈ ఆలయంలో స్వామివారు భక్తుల ఇష్టదైవంగా పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా నమ్మక చమక సహితంగా విశేష ద్రవ్యాలతో ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం నాగాభరణం, వెండి కవచం, వర్ణమయ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించి దైవనామ స్మరణలతో పులకించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. పరమశివుడు రాజరాజేశ్వరుడిగా కొలువు తీరిన ఈ ఆలయంలో ఆషాఢమాసం సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. అభిషేక ద్రవ్యాల్లో స్వామివారిని దర్శించే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ మండలేశ్వర స్వామి ఆలయంలో
బోనాలోత్సవం జరిగింది. ఏటా ఆషాఢ మాసంలో స్వామివారికి బోనాలోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో చక్కగా అలంకరించుకున్న బోనాలను భక్తులు ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ తోట మైసమ్మ బోనాల ఉత్సవం జరిగింది. చెల్లంగా చూడమ్మ అని వేడుతూ ఏటా ఆషాఢ మాసంలో భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. ఈ సందర్భంగా అందంగా అలంకరించిన బోనాలను భక్తులు శిరస్సును ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. డప్పు వాయిద్యాల నడుమ సాగిన బోనాల శోభాయాత్రతో పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాతకాలమే అభిషేక ఆరాధనలు పూర్తి చేసి చంద్రమౌళీశ్వరుణ్ణి నాగాభరణంతో అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో నిలవైన శివలింగాలకు పంచామృతాలతో స్వయంగా అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో చల్లని తల్లికి అభిషేకం చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతున్న అమ్మవారికి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. భక్తులే స్వయంగా అమ్మవారికి అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. ఆపై అమ్మవారిని సకల ఆభరణ శోభితంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం లయాలయం కార్యక్రమం జరిగింది. విశాఖపట్టణానికి చెందిన వంకాయల వెంకటరమణమూర్తి బృందం ప్రదర్శించిన లయాలయం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ప్రసిద్ధ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆధునిక విద్యార్థి అంతిమ లక్ష్యం, జీవన వేదం అనే అంశాలపై ఆయన తనదైన శైలిలో ప్రవచనాన్ని ఆద్యంతం ఆకర్షణీయంగా వివరించారు. సంస్కార్ ఫౌండేషన్, ఆకెళ్ళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు యువతరం గ్రహించవలసిన మాట, జగాలన్నీ పాలించే తల్లిని జగన్మాత జగన్మాత మనం పూజిస్తాం, ఉత్సవాలు చేస్తాం, ఊరేగింపులు చేస్తాం, చాలా హడావుడి చేస్తాం. కానీ ఈ జగత్తునే మనకు అందించి, జగత్తులో చాలా మధురమైన జీవితాన్ని మనకు అందించి, జగత్తునంతటినీ మనమే పాలించేటువంటి అవకాశాన్ని ఇచ్చిన కన్నతల్లికి ఆ మాత్రం గౌరవం ఇవ్వకపోతే ఎలాగా? జగన్మాతను ఎంత గౌరవిస్తామో స్వమాతను కూడా అంతే గౌరవించాలి, కన్నతల్లిని కూడా అంతే గౌరవించాలి. తల్లిదండ్రులు లేకపోతే మనం ఈ భూమి మీదకి వచ్చేవాళ్ళమే కాదు. ఆధునిక విద్యార్థి అంతిమ లక్ష్యం అని పెట్టుకున్నారు కాబట్టి విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ముందు గ్రహించాల్సిన విషయం. పిల్లలకి సంస్కారం ముఖ్యమని మనం భావిస్తే ఆ రకమైన సంస్కారాన్ని అందించే చదువు చెప్పే విద్యాలయంలోనే మనం చేర్పిస్తాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏఎస్ఎన్ ఉద్యానవనంలో రామదాసు నవ సంకీర్తన లహరి పేరిట శాస్త్ర గళార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉద్యానవనం రామనామంతో ప్రతిధ్వనించింది. రఘుకుల సోముణ్ణి ఆరాధిస్తూ 1000 గొంతుకుల నుంచి జాలువారిన రామదాసు సంకీర్తనలు మిన్నంటాయి. ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన కళాకారులతో పాటు మహిళలు, పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని సామూహికంగా రామకీర్తనలు ఆలపించి భక్తి పారవశ్యంలో ఓలలాడారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.